Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, నవరాత్రుల సందర్భంగా మనము 9 రోజులు 9 అవతారాల గురించి మాట్లాడుకుంటాం కదండి, అమ్మవార్ల గురించి, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి. అయితే ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. మా గ్రామంలో ఉన్న గ్రామదేవత గురించి నేను చెప్తా, మీ గ్రామం గురించి మీకు తెలుసు, లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు. నాకేమనిపించిందంటే మనకి ఎన్నో గ్రామాలు, ప్రతి గ్రామానికి లేదా 2-3 గ్రామాలకి కలిపి ఒక గ్రామదేవత. ప్రత్యేకించి కొలుస్తాం, అమ్మని నమ్ముతాం, మనకి ఏ ఆపద వచ్చినా ఫస్ట్ మొక్కుకుంటాం, అమ్మ మమ్మల్ని కాపాడు, ముందుకు తీసుకెళ్ళు అనేసి. ఇలాంటి గ్రామదేవతల గురించి మీకు నాకు తెలిసినవి కాకుండా అందరికీ పరిచయం ఉన్న గ్రామదేవతల గురించి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది, మీకేమనిపించింది? బాగుంటుంది, అట్లా చేయొచ్చు. అంటే ఇప్పుడు మన దేవాలయ చరిత్రలాగానే ప్రతి గ్రామంలో దేవాలయాలే, ఊరూరా దేవాలయాలే, భారతదేశం అంతా దేవాలయాలే. కొన్ని కొన్ని చాలా ప్రత్యేకమైన పురాణ వైశిష్ట్యం ఉన్నవి, పురాణ స్థల పురాణం ఉన్నది, పురాణ వైశిష్ట్యం. తర్వాత హిస్టారికల్ వాల్యూస్ ఉన్నవి కొన్ని, ఆర్కిటెక్చరల్ వాల్యూస్ ఉన్నవి కొన్ని. అట్లా మనం చాలా దేవాలయాల గురించి మాట్లాడుకున్నాం. మనం కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల స్థల పురాణాల వల్ల ఈ అష్టాదశ శక్తిపీఠాలను, ద్వాదశ జ్యోతిర్లింగాలను, పంచమహాభూత లింగాలను, పంచారామాలను, ఇవి కాకుండా బిందు మాధవ పంచమాధవ క్షేత్రాలు అనేక రకాలు ఉన్నాయి మనకి. వీటితో పాటుగా మనకి నువ్వు అన్నట్టుగా ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత. అవునండి. ఆ దేవత సాధారణంగా అలా ఉంటూ ఉంటుంది కొన్ని చోట్ల. అవును, కొన్ని చోట్ల దేవత అక్కడ ప్రత్యక్షం అవ్వడానికి, ఆమె స్వరూపానికి ప్రత్యేకమైన గాథ పురాణ సంబంధమైందో లేదా లౌకికంగా లోకల్గా ప్రసిద్ధమైనదో ఏదో ఖచ్చితంగా ఉంటుంది. ఇలా లోక ప్రసిద్ధమైన గాథలున్న దేవాలయాల్ని మనం అప్పుడప్పుడు చూస్తాం. అవును. నేను అక్కడ ఎక్కడ చూశాను, నెల్లూరులో ఒక దేవాలయం చూసి చెప్పాను నీకు, అమ్మవారి భలే ఖడ్గం పట్టుకుని అవునన్నారు. ఇట్లా ప్రత్యేకంగా కనపడతాయి చౌడేశ్వరి దేవాలయము, తర్వాత ఏమో చెంగాళ్ళమ్మ గుడి, మనం చెప్పుకున్నాం కదా, మనం మొట్టమొదటి చెప్పుకున్న దేవాలయం చెంగాళమ్మ, చెంగాళ్ళమ్మ తల్లి. ఇట్లా ప్రతి ఊరికి ఆ ఊర్లో వెలిసినటువంటి దేవత. మామూలుగా మనం గంగానమ్మని, మాదాలమ్మ తల్లి అని ఇలా దేవతల పే ఉంటారు. మన వైపు ఏమో అంకమ్మ తల్లి, అంకమ్మ తల్లి అని, ఉయ్యూరు వీరమ్మ తల్లి అని ప్రత్యేకంగా ఉన్నారు. ఈగా దానికి సంబంధించింది ఏదైనా స్థల పురాణాన్ని ఒక పుస్తక రూపంలో గనక తీసుకొచ్చి ఉంటే, మనం ఇప్పుడు ఆ వెళ్తామా ఊరికే గుడి చూస్తాము, దాని పురాణం గురించి చాలా మందికి తెలియదు. అవును అవును. చాలా మందికి తమ ఊళ్ళల్లో ఉన్న జేజులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఏమిటి అనేది తెలియదు. అవును, వాళ్ళు పెద్దగా ఏరో ఇద్దరు కొంతమందికి తెలుసుకుంటారు, ఇది పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది, తర్వాత తెలియక తర్వాత తరాలకి పెద్దగా తెలియదు. అలా కథలు మీరు మరుగున పడిపోతాయి. అవును, మరుగున పడి మన చరిత్ర తాలూకు ప్రాముఖ్యత, ప్రత్యేకత, మన స్థలం తాలూకు వైశిష్ట్యము తెలియక ఇతర దేవతారాధనకి వెళ్ళిపోతున్న కాలం ఇది. అవునా కాదా? అవునండి. మనం దాన్ని ఆపాలంటే మన ప్రాంతంలో ఉన్న జేజి ఎంత గొప్పది, ఎలా వచ్చింది, ఎట్లా ప్రజల్ని కాపాడింది, ఏ సమయంలో ఈ అమ్మవారు వచ్చింది. మనకి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ మహంకాళి ఎంత ప్రత్యేకమైంది, కలరా కాలంలో వచ్చిన జేజి అమ్మవారు అప్పుడు తీసుకొచ్చారు కలరా అప్పుడు. అవునా? ఇప్పుడు ఈ ప్రత్యేకతలు ఉన్నాయి కదా. కొన్ని ఏమో కోట ఒక వెలిసినప్పుడే అప్పుడు ఏదో చాలా ప్రమాదం జరిగితే అక్కడ దుర్గాదేవిని పెట్టి ఆ తర్వాత ఒక గొడవలు లేకుండా అంత సజావుగా అయింది. ఇట్లా జరిగిన కథలు ఉంటాయి. జరిగిన కథలు మీకు తెలిసి ఏవైనా ఇట్లా చిన్న పుస్తక రూపంలో కనుక ఉంటే అవి మనం కథలుగా చెప్పచ్చు. కొన్ని ప్రాంతాలు మనకు తెలుస్తాయి, ఇది ఎవరి కథ, కలగోళ శాంభవి మహత్యం, ఇది కావలిలో ఏర్పడిన ఉన్నటువంటి ఒక అమ్మవారి గాథ, ఈ పుస్తకం వచ్చింది మనకి. ఇట్లా మీరు ఎక్కడైనా సరే మీరు ఎలా చెప్తారు, నేను చదివి అంటే ఆ పుస్తకాన్ని పంపించమంటున్నారా రమగారు? కనుక మనకి సుమన్ టీవీకి ఎస్ అడ్రస్ కింద ఇస్తారు. ఎస్, ఆ సుమన్ టీవీకి కనుక పుస్తకం పంపిస్తే ఒక వారం లోపల వచ్చినవి, 1 వీక్ లోపల కనుక కథలు మనకి చేరిపోతే ఈ దసరాల సమయంలో మనం చెప్పేటువంటి గ్రామదేవతల గాథల్లో మన దగ్గరకు వచ్చిన పుస్తకాల్లో నుంచి కూడా ఆ కథని కూడా చదివి ఆ అమ్మవారి చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఎప్పుడు ఫలానా ప్రాంతంలోది అంటే, ఇప్పుడు పుస్తకాల్లో జనరల్గా ఫోటోలు ఉంటాయి, ఇదిగో అమ్మవారి ఫోటో కనపడుతోంది, ఈ వెనకాల ఒక్క పాట ఉంటుంది, ఈ మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మన జైజి కథ, మన అమ్మవారి కథ అని తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు మీ మాబోటి వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడవలసిన దేవాలయంలో ఇదిగో ఈవిడ కూడా ఉంది,
ఈ అమ్మవారు కూడా సుమన్ టీవీలో చూపిద్దాం ఈ కథ అని ఆ అమ్మవారి దర్శనానికి వస్తారు. దాన్ని బట్టి ఏమవుతుంది, మన తాలూకు మన దైవాల మీద మన విధానాల పట్ల మనకి ఆకర్షణ కలుగుతుంది. మనకి నమ్మకమే కదా దీని అంతకి ముఖ్యమైనది. కాబట్టి మనకు గనక మన వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తే పుస్తకాలు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది అనుకుంటే ఈ పుస్తకం మన వెతుక్కుంటూ వచ్చిందే. అద్భుతం. అయితే వీటితో పాటుగా మన జేజి అక్కడికి ఎలా వచ్చింది అనే విషయం మనకి కరెక్ట్ గా తెలుస్తుంది రమ్మ గారు. నేను ఎందుకు ఇలా చెప్తానంటే, మాకు బాల పేరెంటాలమ్మ అని అమ్మవార్లు ఉన్నారు, అంకమ్మ తల్లి ఉన్నారు, బాల పేరెంటాలమ్మ. ఆవిడ గురించి రకరకాల కథనాలు, ఏది నిజమో ఏది కరెక్టో ఏది కాదో తెలీదు, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. అలా కాకుండా మీరన్నట్లకు ఒక పుస్తక రూపంలో వచ్చింది అంటే గనక అది మనం 99% నమ్మొచ్చు. ఆ కథ ప్రచారంలోకి వెళ్తే, ప్రాచుర్యంలోకి వెళ్తే అందరికి తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశం. మన ఓన్ ప్లేస్ గురించి ఇంకా కాస్త స్పష్టంగా తెలుసుకోగలుగుతాము, మన ప్రపంచానికి పరిచయం అవుతుంది. కాబట్టి దయచేసి అందరికి విన్నపం ఏంటంటే, మీ ప్రాంతానికి చెందినటువంటి గ్రామ దేవతల చరిత్రలు ఏవైనా పుస్తక రూపంలో ఉంటే కనుక ఒక వారం రోజుల లోపల సుమన్ టీవీకి కనుక మీరు పంపిస్తే ఆ గ్రామదేవత చరిత్రని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతని అక్షరాల సుమన్ టీవీ తీసుకుంటుంది. చాలా అద్భుతమైన విషయం అండి. సుమన్ టీవీ విమెన్ బిల్డింగ్ అనే అడ్రస్ మీద కనుక మీరు పంపించగలిగితే ఈ దసరా నవరాత్రుల్లో నేను రమగారు చేసే స్టోరీస్లో ముందుగా ఈ కథల్ని మీ అందరికీ కూడా పరిచయం చేస్తాం. ఒకవేళ మీ చాలా పుస్తకాలు వచ్చి మేము ఒక 8వ, 9వ, 10వ మాత్రమే చెప్పగలిగిన, ఫర్దర్గా ముందు కాలంలో తప్పకుండా మన దగ్గరకు వచ్చిన ప్రతి పుస్తకాన్ని పరిచయం చేస్తాం. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే జయ.